డిబేట్ గల్ల సుబ్రహ్మణ్యం గారు, అంటే కాపులు ఐక్యంగా ఉంటే వచ్చే సాధారణ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠం మాదే అనేటటువంటి ధీమా నాయకులలో వ్యక్తపరిచినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలా చూడాలండి ఈ ఇండికేషన్స్? ఎలాగా చూడాలి? ఐక్యంగా ఉండడానికి మీరు ఎలాంటి సమీకరణాలు చేస్తున్నారు? ఇక్కడ మనం ఏదో నిన్న గంటా శీను గారు మాట్లాడిన సబ్జెక్ట్ మీద మనం మాట్లాడే కంటే ఇక్కడ సామాజిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వచ్చేసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా వాళ్ళు ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలి. ఆ సీఎం అభ్యర్థిని ప్రకటించగలిగితే ఇవాళ జగన్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి సీఎంను ప్రకటించే అవకాశం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్తో కొద్ది సఖ్యతగా ఉండటం, ఇలా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయగలిగితే కాపులకు ముఖ్యమంత్రి పదవి అనేది కాపులకు ముఖ్యమంత్రి పదవి కోరిక తీరుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అధికారం మళ్ళీ వచ్చిందనే తృప్తి కూడా మిగులుతుంది అని చెప్పి ఆ రకంగా అయితే కాపులు ఏకీకరణ అనేది ఇంకా బలంగా తయారైంది. ఇప్పుడు కాపులు కూడా చాలా బలంగానే ఉన్నారు, ఎక్కడ డీవియేషన్ లేదు. వాళ్ళ మీరు మాట్లాడే కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి అగంబరికి వచ్చి త్రిశంకు స్వర్గంలో ఉండి ఏం మాట్లాడాలో తెలియక ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న కార్యక్రమానికి మాట్లాడి దాన్ని సోషల్ మీడియాలో పెద్దగా చేసుకుంటూ దానివల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటే సమస్య, 30% ఉన్న కాపులు అధికారంలోకి రావాలి అంటే వాళ్ళు సరైన నాయకత్వం ఒక అవసరం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు ఒక ఘర్షణ వాతావరణం ఉన్నారు కాబట్టి ఈ ఘర్షణ వాతావరణం నుంచి బయటపడాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదండి. ఎస్ ప్రకాష్ గారు, అంటే మనము కాపు ఉద్యమాలు బ్రిటిష్ కాలం కంటే ముందు నుండి కూడా కాపుల యొక్క ఎగ్జిస్టెన్స్, కాపుల యొక్క ఒక అంటే వాళ్ళకు ఒక సోషల్ స్టేటస్ అనేటటువంటిది ఎగ్జిస్టెన్స్ కొనసాగుతున్నటువంటి అంశం మనకు తెలుసు. 1961 నుండి వాళ్ళకి రిజర్వేషన్స్ వ్యవస్థ కానివ్వండి, అంతకంటే ముందు కూడా వాళ్ళకి రిజర్వేషన్ వ్యవస్థ కానీ ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గత 2-3 దశాబ్దాల నుండి రిజర్వేషన్స్ ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు. బిల్లు 2 సార్లు చట్టసభల ముందుకు పెట్టినా కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ అంశాన్ని ఎలా భావించాలి? అంటే రాజకీయ కోణంలో మనం దాని మీద చర్చించి సామాజిక అభివృద్ధి గురించి అవి ఎలా పాటుపడేటట్టు మనం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో ముందుకెళ్ళడానికి రిజర్వేషన్ చాలా ప్రతి సామాజిక వర్గానికి ఉపయోగపడుతుందండి. ఎస్, ఇప్పుడు కాపులకు సంబంధించి చాలా పోరాటించి దాని గురించి చాలాసార్లు చర్చించి దాని గురించి వెనక్కి ఎట్టలేదు. ఎస్, ఇప్పుడు మీరు అడిగిన ప్రధానమైన అంశం ఏంటంటే రాజకీయంగా కాపుల యొక్క దీని మీద దాన్ని లింకప్ చేస్తున్నారు యాక్చువల్గా. సో కాపులకు సంబంధించి సామాజికంగా చాలా ముఖ్యమైన భాగం తీసుకుంటూ వచ్చాం మొదటి నుంచి కూడా. అంటే నేను అంటే ఈ డిబేట్లో రాజకీయ అంశాలతో పాటు కాపుల సర్వతోముఖాభివృద్ధి గురించి మనం మాట్లాడబోతున్నాం. అదే అదే, దానికి నాట్ పొలిటికల్ వర్డ్స్, ఓన్లీ ప్రాక్టికల్ వర్డ్స్. అదే రెండు చెప్తున్నాను నేను. అంటే సామాజికంగా లెక్కెత్తే కాపులు ఈ సమాజంలో భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రముఖమైన పాత్ర పోషించారండి. ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి ఈ భారతదేశంలో రిజర్వేషన్ స్టార్ట్ చేసింది మన 1951-52 జరిగిన మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారానే బీసీలకు రిజర్వేషన్ ఏర్పడ్డాయి. దానికి కారణం అంటే పెరియార్ రామస్వామి నాయకర్ గారు తెలగ. ఎస్, పెరియార్ రామస్వామి నాయకర్ గారు అనే ఉద్యమం వల్ల మొదటి రాజ్యాంగ సవరణ జరగడం వల్ల రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కృషి వల్ల ఎస్సీలకి రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. బీసీలకి ప్రయోజనం లేదు అందులో. ఈ మొదటి రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 15 and 16 సవరణ చేయడం వల్లే బీసీలకి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఏర్పడ్డాయి. ఎస్, అది పక్కన పెడదాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో బోత్ తెలుగు అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రిజర్వేషన్ అనిపిస్తున్న అన్ని బీసీ వర్గాలకు కూడా ఏంటంటే 1968 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతరామన్ కమిషన్ తోటి రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొట్టేసింది ఆ జీవోని. దాని మీద అప్పట్లో శివశంకర్ గారు అడ్వకేట్గా సుప్రీంకోర్టులో పోరాడి ఈ రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే ఏబిసిడి గ్రూప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్నాయో ఆ రిజర్వేషన్ రావడానికి కారకుడు శివశంకర్ గారు, ఆయన కాపు కలుస్తారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రిజర్వేషన్ కోసం మొదటి నుంచి పోరాడుతున్న కాపులు తప్ప మిగిలిన అన్ని కులాలు కూడా కాపుల వల్ల రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. దురదృష్టం ఏంటంటే
పెరియార్ రామస్వామి నాయకర్ గారిని బీసీలు మర్చిపోతున్నారో, అలాగే శివశంకర్ గారు కూడా బీసీలు మర్చిపోయి ఎవరెవరో పేర్లు చెప్పుకుంటున్నారు. సో అది దురదృష్టం. అది రావాల్సిన క్రెడిట్ కాపులకు రావట్లేదు, ఏ రకంగా రావట్లేదు చెప్పడానికి చెప్తున్నాను. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పట్లో ఒకే ఒక తెలుగు మ్యాన్ సార్ కేవీ రెడ్డి గారు గారు గవర్నర్ గారు పనిచేశారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ కూడా పనిచేశారు, ఆయన కాపు. సో నేను చెప్పేదంటే కాపులు సామాజికంగా బాగున్నప్పుడు కూడా ఈ ఆర్థిక సామాజిక మార్పుల వల్ల ఈ 60-70 ఏళ్ళలో కాపులు బాగా వెనకబడిపోయారు. కాపులతో సమానంగా ఉన్న కమ్మారెడ్డి చిత్రే వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మేము రిజర్వేషన్ కోసం ఎంపర్లాడి మేము అయ్యో మాకు రక్షణ కల్పించండి లేదా మాకు అవకాశాలు కల్పించాలనే స్థితికి కాపులు వచ్చారు. కాబట్టి ఇవాళ రాజకీయ అధికారం వస్తే కనుక రాజ్యాధికారం అంటే మాస్టర్ కీ. ఇవాళ మనం చూసాం 2-3 వర్గాలు బాగా బాగుపడ్డాకే, బాగా అభివృద్ధి చెందడానికి, కొన్ని కులాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యమే. ఆ రాజ్యాధికారం కాపుల తాతాజీ గారు ఉన్నారు. తాతాజీ గారు ఎలా చూడాలి రీసెంట్లీగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, ఇవి కాపు వర్గానికి ప్రోత్సాహకంగా అండ్ సపోర్ట్గా ఉండేటటువంటి అవకాశం ఉన్నదంటారా? సార్ ఇప్పుడు మా ప్రకాష్ గారు మాట్లాడారు కదా, ప్రకాష్ గారు మాట్లాడారండి. హలో, చెప్పండి తాతాజీ గారు. నా మాట వినపడుతుందండి, చెప్పండి. అదే ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడారు కదండి. ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడినట్టుగా ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే దీన్ని తెచ్చారో వాళ్ళని మర్చిపోతున్నారు. వేరే ఈ ఎప్పుడైతే ఇది కులపరంగా ఈ వ్యవహారం చూస్తారో దాన్ని అప్పటి నుంచి ఇది కదండి. ఏదైతే 94 అప్పుడు G30 వచ్చింది చూస్తారా, ఆ ముద్ర ఎవరు నల్ల సూర్యచంద్రారు, సలాద్ అబ్బాయి గోపు గారు, మరి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ముద్రల పద్మనాభం గారు, అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టైంలోని G30 ఇష్యూ చేశారు. ఆ G30 ఉద్యమం చేసి మా వల్ల G30 ఏర్పడ్డదండి. అప్పుడు కాపులు 5 కులాలకి ఇస్తే వ్యతిరేకం వస్తుంది అని అప్పుడు ఇంకో 9 కులాలు కలిపి 14 కులాలకి కలిపి ఆ G30 ఇష్యూ చేశారండి. అప్పుడు ఆ G30 ఇష్యూ చేస్తే అప్పుడు కాపులకి ఆ ఉద్యమం చేస్తే కాపులకి రాలేదు కానీ G30 ఎవరైతే అప్పుడు యాడ్ చేశారో కనవ 9 కులాలకి ఈ రోజుకి వచ్చేస్తుంది తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపులకి ఆ G30 వర్తించలేదండి. అప్పుడు ఆర్ కృష్ణ గారు కోర్టు లేయటం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తర్వాత వచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆర్ కృష్ణ గారు సార్ కోర్టు లేయించడం, ఆ తర్వాత అది డిస్టర్బ్ చేయటం, అన్ని జరిగినాయి, అన్ని తెలుసున్నాయేనండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ మోసపోతానే వస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు 2014 మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ మోసం చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు ఎక్కించి పద్మనాభారు కుటుంబాన్ని మరి రోడ్డుకి వీడ్చి ఆడవాళ్ళతో సైతంగా అందరినీ లాఠీ చార్జ్ చేసి మన అందరికీ తెలుసున్న విషయం అండి. ప్రతి ట్రిప్ కూడా ఈ చౌదరీస్ కానీ రెడ్లీ కానీ మమ్మల్ని వాడుకున్నారు తప్పండి. ఆ టైం వద్దులో ఎలక్షన్ టైం వద్దులో మమ్మల్ని వాడుకున్నారు తప్ప మాకు ఏదైతే రిజర్వేషన్లో మేము విద్యకి ఉద్యోగాలకి ఇమ్మంటాం అండి. పొలిటికల్ రిజర్వేషన్ కూడా అడగట్లేదు. పైగా వైట్ షర్ట్లే వైట్ కలర్స్ వేసుకున్న వాళ్ళకి కూడా మేము అడగట్లేదు. ఓన్లీ ఏదైతే మా కులంలో వెనకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అడుగుతున్నాం మేము. తాతాజీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తిరుమలరావు గారు, అంటే ఈ అంటే 13 జిల్లాలలో మనం సమావేశాలు చూస్తున్నాము, ఏ రాజకీయ సమీకరణాలు చూసుకున్నా కానీ కాపుల గురించి చర్చ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఇవి సాధారణ ఎన్నికల వరకు ఈ ఐక్యత అనేది కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందా? తిరుమలరావు గారు. ఎస్ అండి, నమస్తే అండి. అక్కడ చర్చలో పాల్గొన్న అందరికి నమస్కారం. మాట వినపడుతుంది కదండి? ఎస్ అండి, ఎస్ అండి, క్లియర్లీ ప్లీజ్. సార్ ఇక్కడ ఈ రోజు కొత్తగా చర్చ జరగటం అనేది చాలా హాస్యాస్పదం అండి. యాక్చువల్ గా చెప్పాలంటే 13 జిల్లాల్లో అత్యధిక సంఖ్యాకంగా ఉన్న కాపు వర్గం ఎప్పుడు కూడా రాజకీయాలను ఎప్పుడు శాసిస్తానే ఉందండి. దానికి మీకు విట్నెస్ చెప్పాలంటే ఒక్క నిమిషం టైం తీసుకుంటాను ప్లీజ్. 1989 అంటే 88 డిసెంబర్ 26 స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు హత్యానంతరం కాపులు కానీ ఇతర బడుగు బలహీన వర్గాలతో సహా కాపులు ఉద్యమించి ప్రభుత్వాన్ని కూలగొట్టారండి. ఇది కాపు శాసనమేనండి. దాని తర్వాత 2009 మెగాస్టార్ చిరంజీవి గారు 18% ఓటులు తీసుకున్నారు. అక్కడ కాపు శాసనమే జరిగిందండి. కాకపోతే ఆ శాసనం జరిగిన దాంట్లో 100% జరగలేదు అనే దాన్ని మనం ఒప్పుకోవాలి. రెండోసారి మూడోసారి 2014 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఏదో అనుభవజ్ఞుడు ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో పిలిపిస్తే కాపులందరూ కూడా
ఏకమొత్తంగా ఓటేయటం జరిగిందండి. కూటమికి ఓటేశారు ఇక్కడ, చంద్రబాబు కాదండి టీడీపీ కాదు, ఒక కూటమికి ఓటేశారు, మీకు తెలిసిన విషయం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరు తెలిసిందే, ముద్రగడ గారి కుటుంబాన్ని హింసించటం ఇవన్నీ పరిణామాల అనంతరం కాపు జాతిని ఎక్కడికక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తొక్కేస్తూ వచ్చిన విషయాన్ని గమనించుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో వేరే ప్రత్యామ్నాయం లేక ఆ సందర్భంలో అధికారం వేరే అంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఓటింగ్ ఎక్కువ జరిగిందని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కూడా మాకేం మార్పు లేదు, ఇక్కడ కూడా ఇంత జరిగినా కూడా ప్రభుత్వాల్లో కనువిప్పు కలగట్లేదు. కాబట్టే ఈ కాపు జాతి శాసించటం అనేది ఎప్పుడు ఉన్నదనేది ఇక్కడ మనకి నిరూపితమైంది. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. ఈ రోజు ఏదో నిన్న మొన్న మన మాజీ మంత్రి గారు అంటే వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహావిష్కరణ సమావేశం అనే కాకుండా గత కొంతకాలం నుండి మాత్రం ఐక్యత రాగం అనేది కొనసాగుతుంది. ఈ మిగిలిన కులాల్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఆహా వీళ్ళందరూ మళ్ళీ ఏదో డెసిషన్ తీసుకున్నారయ్యా, ఈసారి ఎలక్షన్ లో మనం ముందు జాగ్రత్త పడాలి, ఏదోటి డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి మిగిలిన కులాల వాళ్ళకి మిగిలిన పార్టీల వాళ్ళకి ఆయన హింట్ ఇస్తున్నట్టు మాట్లాడారండి. ఇది చాలా తప్పండి. ఒక కాపుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను కాపు జాతి ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకున్నదంటే దానికే కట్టుబడి ఉందండి. గత 25 సంవత్సరాలుగా రాజకీయ పరిస్థితిని తీసుకున్నా కూడా ఒక పద్ధతికి మేము ఉన్నాము, రైట్, ఈ ఓటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఓటేస్తామండి. కానీ ప్రతిసారి ప్రతి ప్రభుత్వం కూడా కాపుల్ని మోసం చేస్తూనే ఉంది. అందు గురించి ఆయన చెప్పినా చెప్పకపోయినా అండి, కాపు జాతి ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా ఒక డెసిషన్కి వచ్చేసిందండి. ఈసారి అంటూ మనం శాసించే రీతి ఎలా ఉండాలంటే అధికారం చేపట్టే దిశగానే ఉండాలి, ఇది తథ్యం అని చెప్పేసి అందరూ డెసిషన్ తీసుకుంటారు. తిరుమలరావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. భాస్కర్ రావు గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి వెంట ఒక ఫ్యాన్స్ అడావుడి, ఫ్యాన్స్ బలమే అతని వెంట ఎక్కువగా కనిపిస్తుంది, కాపు నాయకులు ఎక్కువ మంది అతని వెంట లేరు అనేటటువంటిది ఒక ర్యూమర్ బయట కొనసాగుతుంది, మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన? మీరు చెప్పిన దాని ప్రకారం నమస్తే అండి. ఎస్ టీవీ వారికి ప్లస్ మా పార్టిసిపేట్ చేసే అందరికి కూడా నమస్కారం. మీరు చెప్పిన దాంట్లో కాపు నాయకులు పవన్ కళ్యాణ్ వెంట లేరు అని అంటంలో అది కరెక్ట్ కాదండి. ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ వాళ్ళ యొక్క ప్రమేయం ప్రత్యక్షంగా ఉంటే ఈ నాయకులంతా కూడా పరోక్షంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ నాయకుణ్ణి అంటే పవన్ కళ్యాణ్ కానీ ఇతరులు కానీ అందరినీ కూడా గమనిస్తూ ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి చోట ప్రతి నాయకుడు ప్రతి ఒక్క సంఘాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఏ రోజు కూడా ఉన్నటువంటి అనుభవాల ప్రకారం అనుభవజ్ఞులు ఉన్నారు, రాజకీయంగా చాలా అనుభవాలు చేసుకున్నాం కనుక చేసి ఉన్నాం చూసాం కనుక ఆ రకంగా డైరెక్షన్స్ ఇవ్వటం కానీ అవసరమైనప్పుడు అవసరమైన రకంగా రావటానికి చేయడానికి నాయకులందరూ కూడా సంయుక్తంగా ఉన్నామండి. అంటే ప్రత్యక్షంగా కనకపడకపోయినా పరోక్షంగా ఏ రకంగా జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏ రకమైనటువంటి కాంబినేషన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మా అడ్వైజర్స్ని ఇవ్వటం, ఇచ్చిన దాన్ని కనుక అతను కనుక ఆయన కనుక వారు పాటించినటువంటి దీన్ని బట్టి మా పూర్వమైనటువంటి ఒక అనుభవాలను బట్టి ముందు చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎస్ భాస్కర్ గారు, మళ్ళీ సుభాషిణి గారు, అంటే కాబోయే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి కాపు సామాజిక వర్గం నుండి అనేటటువంటి స్పష్టత వచ్చే విధంగా పలు రాజకీయ పార్టీలు వాళ్ళ పావులు కదుపుతున్నాయి, ఎలా చూడాలి ఇలా రాజకీయంగా? అందరికీ ముందుగా నమస్కారం అండి. కాపునాడు నుంచి అంటే కాపు నుంచే అధికారం వస్తుంది అన్నది ఇప్పటి నుంచే కాదండి, మొదటి నుంచే ఉంది. ప్రతిసారి జరిగే ఎలక్షన్స్ లో కాపు వర్గానికి మేమిచ్చే మేము వేసే ఓట్లు 30% తోటి వాళ్ళు ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. ఈసారి కాపు వర్గం నుంచే వచ్చేదన్నది తథ్యం అండి, 100కి 100 పాళ్ళు అది జరుగుతీరుతుంది. ఎస్,
మనకు రాజోల నియోజకవర్గం నుండి పెదకాపు గారు ఉన్నారు. పెదకాపు గారు, అక్కడ అంటే సామాజికంగా సమీకరణాలు అనేటటువంటిది ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి, ఎందుకంటేనంటే ముందస్తు ఎన్నికలు వస్తాయి అనేటటువంటివి వివిధ రాష్ట్రాలలో టాక్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి సమీకరణాలు కొనసాగుతున్నాయి అక్కడ? అందరికీ నమస్కారం అండి. చేసే పెద్దలకి అలాగే మా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ డిబేట్ లో పాల్గొన్నారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు బడుగు బలహీన వర్గాలకు ఒక బాట వేయటం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నేనే ఒక నాయకత్వం వహించి రేపు రాబోయే ఇప్పటి వరకు 5% ఉన్న రెడ్లు కానీ కమ్మలు కానీ పరిపాలన కొనసాగిస్తూ అత్యధిక జనాభా ఉన్న కులాలన్నింటిని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేసి ఒక రకమైన మైండ్ సెట్తో పరిపాలన చేస్తున్నారు. కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటంటే, మేమే కాదు రేపు మేము వేసే బాటలో ఎస్సీ బీసీ వర్గాల నుంచి కూడా ఆ నాయకత్వం వహించాలని ఒక ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కెళ్తున్నారు.